హలో ఫ్రెండ్స్, నమస్తే. సీఎం రేవంత్ రెడ్డికి అస్వస్థత, కోవిడ్ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్లో ఆయన నివాసంలో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని, తీవ్రమైతే హాస్పిటల్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సీఎం కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకుని ఉన్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. JN1 వేరియంట్తో పలువురు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలు అలర్ట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ప్రస్తుతం తెలంగాణ 38 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున చిన్నపిల్లలు, 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంటే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.